హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. సో ఈరోజు ఒక ఫెంటాస్టిక్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఆ టాపిక్ ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ఆఫ్టర్నూన్ పడుకోవడం వల్ల మనకి వెయిట్ లాస్కి మంచిదా కాదా, చాలా క్వశ్చన్, చాలా మందికి ఈ డౌట్ ఉంది. సో ఆ డౌట్ని నేను ఈరోజు ఈ వీడియోలో క్లారిఫై చేసేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రమే మీకు తెలుస్తుంది ఆఫ్టర్నూన్ పడుకోవడం మంచిదా కాదా వెయిట్ లాస్కి. వీడియో మొత్తం వినేస్తే మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుందా మంచిదా కాదా అనేది. సో ఆఫ్టర్నూన్ తిన్న వెంటనే పడుకుంటే వెయిట్ లాస్కి ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందా, సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనే దాని గురించి ఫస్ట్ డిస్కస్ చేద్దాము. సో ఆఫ్టర్నూన్ తిన్న వెంటనే పడుకోవడం వల్ల మనకి డైజెషన్ ఇష్యూస్ అనేవి వస్తాయన్నమాట. సో డైజెషన్ ఇష్యూ ఎందుకు వస్తుంది అంటే, మన బాడీ తిన్న వెంటనే పడుకుంటే మనకి డైజెస్ట్ చేయడానికి మన లోపల మన స్మాల్ ఇంటెస్టైన్లో విల్లై అనే ఒకటి ఉంటుంది అనమాట. సో మనం పడుకోగానే అది కూడా వర్క్ చేయడం స్టాప్ చేస్తుంది. సో అప్పుడు ఫ్యాట్ సెల్స్ డివైడ్ చేయడం అవ్వదు కాబట్టి, సో ఆఫ్టర్నూన్ పడుకోవడం వల్ల డైజెషన్ ఇష్యూస్ వస్తాయి అనమాట. అండ్ దట్టు మనం పడుకున్నప్పుడు మన బాడీ రిపేర్ చేసుకుంటుంది అనమాట, రీజనరేటింగ్ ప్రాసెస్ అనమాట. మన బాడీలో కణాలని సృష్టించడానికి అప్పుడు మన బాడీ రిపేర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో ఆ టైంలో పడుకోవడం వల్ల సో మనకి డైజెషన్ ఇష్యూస్ అనేవి వస్తాయి. సో ఆఫ్టర్నూన్ పడుకోకూడదా? పడుకోవచ్చు. ఎలా అంటే, జస్ట్ ఒక స్మాల్ న్యాప్ అనమాట, 10 to 15 minutes ఒక స్మాల్ న్యాప్ వేసుకోవడం వల్ల మంచిదే. మన హార్ట్కి చాలా మంచిది అనమాట ఆఫ్టర్నూన్ అలా పడుకోవడం వల్ల. సో ఎక్కువ లాంగ్ అవర్స్ పడుకోకూడదు. ఎక్కువ లాంగ్ అవర్స్ పడుకుంటే మన డైజెషన్ ప్రాబ్లమ్ వస్తుంది. హార్ట్కి మంచిదని చెప్పి డైజెషన్కి ప్రాబ్లమ్ చేసుకోలేము కదా. సో రెండింటికి ఎఫెక్ట్ కాకుండా ఉండేలాగా ఒక 10 to 15 minutes షార్ట్ న్యాప్ అయితే తీసుకోవచ్చు. దానివల్ల ఏమీ ఇబ్బంది లేదు, హార్ట్కి కూడా చాలా మంచిది, మన బాడీకి కూడా చాలా మంచిది అనమాట. రిలాక్స్ అవ్వచ్చు హ్యాపీగా. సో లాంగ్ అవర్స్ పడుకోవడం వల్ల నైట్ నిద్ర పట్టదు, డైజెషన్ ఇష్యూస్ వస్తాయి, అండ్ నైట్ నిద్రపోకపోతే స్ట్రెస్ ఫీల్ అవుతాం. సో ఇలా చాలా ఇష్యూస్ వస్తాయి కాబట్టి లాంగ్ డ్యూరేషన్లో పడుకోకూడదు అనమాట. సో వెయిట్ లాస్కి ఏమన్నా ఎఫెక్ట్ పడుతుందా? వెయిట్ లాస్కి ఎటువంటి ఎఫెక్ట్ అయితే పడదండి. సో వెయిట్ లాస్ అవ్వటం అంటే ఏంటి, మనం ఎంత క్యాలరీస్ ఇస్తున్నాం, మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, సో దాని మీదే డిపెండ్ అవుతుంది. కాబట్టి ఆఫ్టర్నూన్ పడుకోవడం వల్ల వెయిట్ లాస్ మీద ఎలాంటి ఎఫెక్ట్ అయితే పడదు. సో లాంగ్ డ్యూరేషన్లో పడుకోకూడదు, దానివల్ల మన హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి జస్ట్ ఒక షార్ట్ న్యాప్ అయితే తీసుకోవచ్చు, 10 to 15 minutes. సో మీ అందరికి ఒక క్లారిటీ వచ్చేసిందని అనుకుంటున్నాను ఆఫ్టర్నూన్ పడుకోవడం వల్ల వెయిట్ లాస్ మీద ఎఫెక్ట్ పడుతుందా పడదా అనే దాని మీద. సో ఈరోజు అండి ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్. సో మీరు ఇలాగే ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. సో మీలో ఎవరికైనా న్యూట్రిషన్ గురించి డౌట్స్ ఉన్నా, సో ఎవరన్నా వెయిట్ లాస్ కావాలి, వెయిట్ గెయిన్ కావాలి, అలాగే న్యూట్రిషన్కి మాకు సపోర్ట్ కావాలి, ఒక ప్రాపర్ కోచ్ కావాలి అనుకున్న వాళ్ళు మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అంటే, మీ కోచెస్ ఉంటే మీ కోచెస్తో కూర్చొని డిస్కస్ చేయండి. సో కోచెస్ ఉన్న వాళ్ళు మాత్రం కాల్ చేయకండి. సో ఎవరికైనా కోచెస్ లేరు, ఒక మంచి కోచ్ కావాలి, మాకు మంచి గైడెన్స్ కావాలి, అన్ని సర్వీసెస్ కావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. ఎవరికైతే ప్రిఫర్డ్ కస్టమర్ ఐడి కావాలి అనుకున్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. స్క్రీన్ మీద నెంబర్ ఉంది, అండ్ డిస్క్రిప్షన్లో కూడా మా నెంబర్ ఉంటుంది. మళ్ళీ మన నెక్స్ట్ వీడియోలో కలుస్తాను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో. సో అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.